భూమధ్య రేఖ అంటే భూమి పైన వైపు మధ్య భాగంలో భూమి తిరిగే వేగం గంటకి 1674 కిలోమీటర్లు భూమి తిరుగుతున్న వేగం మనకు ఎందుకు తెలియడం లేదు అసలు ఆ స్పీడ్ ని మనం ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాం అనేది ఇప్పుడు తెలుసుకుందాం वीडियो ने एक्कड़ा स्किप चेयकुंडा चिवरी वरकु चूस्तेने मीकु ईजीगा अर्थमवुतुंदि इंका मीकु तेलियनि विषयान्नि मीरु तेलुसुकोवच्चु काबट्टि एक्कड़ा स्किप चेयकुंडा चिवरी वरकु चूडंडि భూమధ్య రేఖ అంటే భూమి పైన వైపు మధ్య భాగంలో భూమి తిరిగే వేగం గంటకి 1674 కిలోమీటర్లు భూమి తిరుగుతున్న వేగం మనకు ఎందుకు తెలియడం లేదు అసలు ఆ స్పీడ్ ని మనం ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నాం దీని గురించి మనం వివరంగా తెలుసుకోవడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ని తీసుకుందాం మనం ఒక ట్రైన్ కార్ బస్ ఇలా ఏదైనా ఒక వాహనంలో వెళ్తున్నాం అనుకోండి మనం ఆ వేగంతో పాటు ప్రయాణిస్తాం కానీ లోపల వైపు చూస్తే జస్ట్ కూర్చొని ఉంటాం అంతే వాహనంలో కూర్చొని ఉన్నప్పుడు బయటికి చూస్తేనే మనం వెళ్తున్న వేగాన్ని మనం ఫీల్ అవుతాం లోపల వైపు చూస్తే మనం వెళ్ళే వేగం మనకు అర్థం కాదు ఎందుకంటే మనతో పాటు మనం కూర్చున్న సీటు మిగతా ప్రయాణికులు ఇంకా మనం తెచ్చుకున్న లగేజ్ ఇలా ఆ వాహనంలో ఉన్నవన్నీ మనతో పాటు ప్రయాణిస్తున్నాయి అందువల్ల లోపల వైపు చూస్తే మనం ప్రయాణిస్తున్నట్టు మనకు అనిపించదు జస్ట్ కూర్చొని ఉన్నట్టు అనిపిస్తుంది అంతే సేమ్ భూమి పైన కూడా ఇదే జరుగుతుంది ఇక్కడ భూమి ప్రయాణిస్తుంది కానీ మనం ప్రయాణించడం లేదు మనం కానీ మన వాహనాలు మన ఇల్లు మన చుట్టూ ఉన్న పరిసరాలు ఏవి కూడా ప్రయాణించవు ఎందుకంటే భూమి పైన ఉన్న భవనాలు చెట్లు రోడ్లు ఇంకా భూమి పైన ఉన్నవి అన్ని భూమికి ఉన్న గ్రావిటీ కారణంగా భూమికి అంటుకొని ఉంటాయి అందువల్ల అవి కదలకుండా ఒకే చోట ఉంటాయి అందుకని భూమి తిరుగుతున్న వేగం మనకు తెలియడం లేదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే భూమి ఎప్పుడూ కూడా ఒకే స్పీడ్ లో తిరుగుతుంది భూమి తిరిగే వేగం తగ్గినా లేదా పెరిగినా కూడా మనకు ఆ విషయం తెలిసేది ఎలా అంటే మనం ఏదైనా వాహనంలో ప్రయాణిస్తే వాహనం ఒకే స్పీడ్ లో వెళ్తే మనకి ఏం అనిపించదు కానీ ఒకేసారి బ్రేక్ కొడితే మనం ముందు వైపుకి పడిపోతాం లేదా ఒకేసారి స్పీడ్ పెరిగితే మనం వెనుక వైపుకి నెట్టివేయబడతాం ఇలా స్పీడ్ పెరిగినా తగ్గినా మనకు అర్థమవుతుంది కానీ ఒకే స్పీడ్ లో వాహనం వెళ్తే ఆ వేగం మనకు అర్థం కాదు ఇక్కడ భూమి తిరిగే వేగం తగ్గినా పెరిగినా మనకి దాని వేగం తెలిసేది ఇంకా ఆ వేగాన్ని మనం ఫీల్ అయ్యేవాళ్ళం కానీ భూమి ఎప్పుడూ ఒకే స్పీడ్ లో తిరగడం వల్ల మనం భూమి తిరిగే వేగాన్ని ఫీల్ అవ్వలేకపోతున్నాం ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇందులో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందని మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మిస్ అవ్వకుండా చూడడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని ఆల్ లో పెట్టుకోండి మీరు ఇంతకు ముందే మన సబ్స్క్రైబర్ అయితే ఒక్కసారి నా కోసం బెల్ బటన్ ఆల్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి ఒకవేళ ఆల్ లో లేకపోతే ఆల్ లో పెట్టుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ లో ఉన్న మనబడి తెలుగు పేజెస్ లింక్స్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను కుదిరితే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి Thank you for watching. Keep supporting me.